ఆయన మనల్ని ఎరుగును, ఆయన మనల్ని తల్లి గర్భంలో నుంచి కూడా గుర్తించిన దేవుడు. ఇదనం కార్తీక పుట్టినరోజు సందర్భంగా ఈ మాటలు మనందరి హృదయాల్లో లోతుగా నాటబడాలని దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నాను. ఎంతగా ఆయన ఎరుగునంటే మనల్ని గురించి మనుషుల్లో ఎవరూ ఎరగనంతగా ఎరుగునాయన. ఎంతగా మనల్ని ఎరుగునండి ఆయన? ఎవరూ ఎరగనంతగా ఆయన మనల్ని ఎరుగును, ఎరిగే దేవుడు ఆయన. ఎందుకు ఎరిగాడు ఆయన? ఎందుకు ఎరుగునాయన అంటే ఆయన ఏ పని నిమిత్తమైతే, ఏ సంకల్పం నిమిత్తమైతే ఈ లోకంలో మనల్ని పుట్టించారో ఆ సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి ఆయన మనల్ని ఎరుగును, ఎరిగిన దేవుడైనా. యేసుక్రీస్తు వారు తన సేవా జీవితంలో అనేకులను పేరు పెట్టి పిలిచారు. ఆయన పేతురు, ఆంద్రేయ ఇద్దరు జాలరులు, అన్నదమ్ములు, గలిలయ సముద్ర తీరాన వలలు బాగు చేసుకుంటున్నారు. వారిద్దరిని పిలిచాడు ఆయన, ఎరిగి రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తానన్నారు ఆయన. అలాగే జబదయ్య కుమారులైన యోహాను, యాకోబులను కూడా తన తండ్రి వద్ద ఉండగా వలలు బాగు చేస్తుండగా పిలిచాడు ఆయన రండి అని. ఈ 12 మంది శిష్యుల్లో ప్రతి ఒక్కరిని పిలిచాడు ఆయన, ఎరిగి పిలిచాడు ఆయన. అలాగే ఇప్పుడున్న మనల్ని కూడా ఆయన పిలిచాడు, ఆయన ఎరిగి పిలిచాడు ఆయన. లేదండి మన మా జ్ఞానమేనండి బాబాయ్ నమ్ముకోవడానికి కారణం ఆయన మనం పిల్లలేదనుకుంటే ఏ మనకున్న జ్ఞానం ఇంకెవరికి లేదా? మన చుట్టుపక్కల మనకంటే జ్ఞానవంతులు, మరి వాళ్ళని ఎందుకు పిలవడం లేదైనా? ఆయన మనల్ని ఎరిగి పిలిచాడు. ఆయన అంటే ఎరిగిన దేవుడు అన్నమాట, మనం ఆయనకు తెలుసు అన్నమాట. బైబిల్లో ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి శిష్యుడు పిలుపు గారు నతనయేలు అని ఆయన పిలుస్తారు. రా యేసుక్రీస్తు ఎంతకు వెళదాం మనం, ఆయనే నిజమైన రక్షకుడు అని చెబితే నతనయేలు అనుమానిస్తుంటాడు. ఎందుకంటే ఆయన వచ్చిన ప్రాంతం ఏంటి? నజరేత్. నజరేత్ అంటే బాగా పాడైపోయిన ప్రాంతం, ఆ ప్రాంతం నుంచి ఎవరైనా వస్తారా ప్రవక్త అని సందేహిస్తూ ఉంటాడు ఆయన. వచ్చి చూడు అంటాడు పిలుపు. అప్పుడు ఈ నతనయేలు యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తూ ఉంటాడు. ఆ వచ్చుట చూచి యేసుక్రీస్తు వారు ఏదో ఈయన ముందే ఎరిగినట్టుగా, ఎవరిని? నతనయేలును ముందే ఎరిగినట్టుగా మాట్లాడతారు ఆయన. 47వ వచనం 1వ అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయము 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని, ఇతడి గోత్రం ఏంటో చెబుతున్నాడు, అంతేకాదు నిజముగా అంటున్నాడంటే క్రియలను బట్టి కూడా ఇతడు ఖచ్చితమైన ఇశ్రాయేలీయుడు, అంతేకాదు అతని యందు ఏ కపటము లేదని, అతడు పుట్టింది మొదలు అప్పటి వరకు జీవించిన జీవితాన్ని స్కాన్ చేసి చెప్పేస్తున్నారు యేసుక్రీస్తు వారు. అంటే ఎంత లోతుగా ఒక మనిషిని గురించి ఆయన ఎరుగును, ఇతని యందు ఏ కపటము లేదు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని చెబుతున్న ఆ మాటలు నతనయేలుకు పొడుచుకున్నాయి. అంటున్నాడు నతనయేలు, నన్ను నీవు ఎలా ఎరుగుదువు? డౌట్ వచ్చింది దీనికి. అసలు నేను ఎప్పుడు చూడలేదు కదా, నేనెప్పుడు నీ దగ్గరికి రాలేదు కదా, నీవెప్పుడు నన్ను చూడలేదు కదా, ఇప్పుడు నీ దగ్గరికి వస్తున్న నన్ను నీవు ఎలా ఎరుగుదు అని ఎవరిని అడుగుతున్నాడండి నతనయేలు గారు? యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు, పిలుపు నిన్ను పిలువక మునుపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాడు. అంటే నతనయేలు గారు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు ఎవ్వరూ తను చూడలేదు అనుకున్నాడు ఆయన. కానీ ఎవరు చూశారు? నేను చూశాను అంటున్నాడు. అంటే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడు చూసినంత మాత్రాన ఏ కపటం లేదా ఇతనిలో?
అది కాదు విషయం. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారంటే, ఏ సమయంలోనైతే నన్ను ఎవరూ చూడలేదని నీవు నేను అనుకుంటామో ఆ సమయంలో నేను నిన్ను చూస్తున్నానని చెప్పే దేవుడు ఆయన. అంజూరపు చెట్టు క్రింద ఒంటరిగా ఉండిపోయేట నతనయేలు గారు, అప్పుడు ఆయన అనుకుంటాడు ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరు అనుకుంటున్న సమయంలో కాసేపటికి ఎవరు వచ్చారు, ఫిలిప్పు గారు వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీవు అంజూరపు చెట్టు క్రింద ఒంటరిగా ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అంటున్నారంటే వెంటనే ఆ మాట తర్వాత సరెండర్ అయిపోతాడు ఈయన. దేవుడు మనల్ని ఎలా ఎరుగును, ఎప్పుడు ఎరుగును, ఆ మాట ఆయన చెప్పాడు అనుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నా సరే పాదాల మీద పడిపోవాల్సిందే ఆయనకి. మనం ఏ స్థితిలో ఉన్నా ఎవరు ఎరగని స్థితిలో ఆయన మనల్ని ఎరుగును. ఎవ్వరూ గుర్తించలేదు నతనయేలు గారిని అంజూరపు చెట్టు క్రింద, అక్కడ యేసుక్రీస్తు వారు గుర్తించారు. అంతేనా, అక్కడైనా గుర్తించుతా? కాదు, ఈయన జీవితమంతా ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే ఏ కపటము ఇతను ఎందు లేదంటున్నారు. నతనయేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఆయన చూసారా. వెంటనే నువ్వు సామాన్యుడు కాదు బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజువు అని ఉత్తరమిచ్చాడట. ఎవరు? నతనయేలు గారు. ఎందుకు? అంజూరపు చెట్టు క్రింద ఉన్నానని చెప్పినందుక అది యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువల్ల నువ్వు నమ్ముచున్నావా? అసలు విషయం అది కాదు, వీటికంటే గొప్ప కార్యాలు నీవు చెప్తావు. అంతగా నిన్ను ఎరిగిన దేవుడని నేను, అంతగా నిన్ను ఎరిగి తిని. ఇది నతనయేలు గారి గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటేనా మనకు కూడా వర్తిస్తుందా? అంటే మనల్ని కూడా ఆయన ఎరుగునా ఎరగడా? ఎరుగును, ఎంతగా ఎరుగునైనా నిన్ను ఎరిగిన దేవుడు. కుణిగిపోయిన వేళల్లో, ఒంటరైన కాలంలో, పరిస్థితులు ఏవైనా కానివ్వండి, మనల్ని పరిశీలిస్తున్న దేవుడు ఆయన, విడిచిపెట్టని దేవుడు ఆయన. ఆ దేవుడిని కలిగి మనం ఉన్నాం ప్రియమైన వారలారా. మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. మనం అనుకున్నట్టుగా మనం జరగాలనుకుంటాం, అలాగే ఎప్పుడు జరగదు. ఆయన అనుకున్నట్టుగానే మన జీవితంలో సమస్తము జరుగుతుంది, అది గమనించాలి. ఇలా దేవుడు మనల్ని ఎరిగి మనం ఏ స్థితిలో ఉన్నా సరే మనల్ని రక్షించడానికి ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన. అలాగే ఇస్రాయేల్ జనాంగ విషయంలో కూడా ప్రేమను చూపించాడు ఆయన. వాళ్ళని ఎరిగి వాళ్ళు ఎలా జీవించాలని కోరుకున్నాడో. ఎందుకైనా మనల్ని ఎందుకు ఎరిగి ఎరుగుతున్నాడు అంటే మనం ఎలా జీవించాలో చెప్పే దేవుడు ఆయన. అంజూరపు చెట్టు క్రింద నేను ఎరుగుదును, ఇవి ఇంకా గొప్ప కార్యాలు చూస్తానని వెంబడించు. నీవెలా జీవించాలో చెప్పడానికే ఆయన నిన్ను నన్ను ఎరిగిన దేవుడు. మీరు పలన కదండి, తెలుసండి మాకు, పలన కదా, పలన ఉంటామండి అని వెళ్ళిపోతుంటాం మనం మాట్లాడుకుని. అలాంటి దేవుడు కాదైనా. నిన్ను ఎరుగుదును అన్నాడంటే నీ స్థితిగతులను మార్చేసి నువ్వు నడవాల్సిన మార్గాన్ని నీకు చూపించే దేవుడు ఆయన. ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు వారిని ఎరిగిన దేవుడు ఊరుకున్నాడా? ఆ బానిసత్వంలో నుంచి వారిని తీసుకొచ్చాడు. వారిని ఎలా బ్రతకమన్నాడైనా? నా జనముగా మీరు బ్రతకండి, మీరు ఎవరి క్రింద బ్రతకాల్సిన అవసరం లేదు, నా ప్రజలుగా మీరు బ్రతకండి అని కోరుకున్నాడు ఆయన, కోరుకుంటున్నాడు ఆయన, మనల్ని కోరుకుంటున్నాడు ఆయన, నా ప్రజలుగా మీరు బ్రతకండి. ఆయన బిడ్డలుగా మనం సమాజానికి కనపడాలి, అది ఆయన కోరిక. మనల్ని మనం ఎవరి పిల్లలో చెప్పకుండా దాచుకోవడానికి కాదు, మనం ఆయన బిడ్డలుగా అందరికీ తెలియాలని ఆయన ఆశపడుతుంటాడు. నోటి మాటల ద్వారా చెప్తే సరిపోతుందా? లేదు, ఆయనకు అవమానం వస్తుంది. క్రియల ద్వారా, మన బ్రతుకు ద్వారా మనం ఆయన బిడ్డలమని చూపించాలి.
ఆయన ఆలోచన, ఆయన ఆశ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూడగలిగితే, ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము పదహారు వచనం నుంచి చూద్దామండి. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము 16, 167 పేజీ అండి, అందరూ తీసుకోండి. ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకొనవలను. ఆగండి, ఆగండి. ఎలా నడుచుకోవడానికి పిలుస్తున్నాడు ఆయన? మనల్ని ఎలా నడుచుకోవడానికి పిలిచాడు ఆయన? మన ఇష్టానుసారం నడుచుకోవడానికి పిలిచాడు ఆయన, అంతే పని లేక కదా. ఆయన పిలిచాడంటే మన బ్రతుకు విధానం మారిపోవాలి. అది ఆయన కోరుకుంటున్నాడు ఆయన. నేను దేవుడు నమ్మక ముందు ఎలాగ జీవించాను, ఇప్పుడు అలాగే జీవిస్తున్నాను అంటున్నారా? అయితే ఆయన పిలిచిన పిలుపు మీకు అర్థం కాలేదు, మార్పు రావాలని కోరుకుంటున్నాడు ఆయన. చూడండి, ఎలా నడుచుకోవాలట? ఇక్కడి నుంచి పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఆయన కట్టడలు విధులు అనుసరించి నడుచుకోవాలట. అనుసరించి నడుచుకోవాలి. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని, నీవు ఆయన మార్గంలో నడిచి ఆయన కట్టడలను ఆజ్ఞలు ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆయనతో మాట ఇచ్చావు అన్నాడు ఆయన. మాట ఇచ్చారా మీరేమైనా? ఆయన ఇచ్చాడంటున్నారు, మరి మిమ్మల్నినేమో నాకు డౌట్ వచ్చింది, అందుకు అడుగుతున్నాను. ఇస్రాయేల్ ప్రజలు మాట ఇచ్చారట, ఈ మీరు కానీ ఇచ్చారా? ఎవరికిచ్చారు? ఆయనని తెలుసు కూడా ఇచ్చారా? మీరు నాకు ఇచ్చారు అనుకోండి, పెద్ద బాధ ఏమి లేదు, నేను మర్చిపోతాను, మీరు మర్చిపోతారు. ఎవరికిచ్చారు మీరు? ఏమని ఇచ్చారు? ఏమని ఇచ్చారమ్మా మాట మీరు? ఆయన మార్గములందు నడిచి, నీవే నాకు మాకు దేవుడై ఉన్నావు, నీ మార్గములందు నీ కట్టడలందు నీ ఆజ్ఞలందు నడుచుకుంటాం, నీ విధులను అనుసరిస్తాం, నీ మాట వింటాం అని మాట ఇచ్చారా మీరు? అవునా, ఆయన మాట వింటామన్నారా? ఆయన చెప్పినట్టుగా బ్రతుకుతామన్నారా? ఆయనే దేవుడు, ఇక వేరే నాకు నా జీవితంలో ఇంకెవరు లేరు అని ఆయన దగ్గర వడంబడిక కుదుర్చుకున్నారా మీరు కూడా? అయితే ఈ పాఠం మీకే. ఎందుకంటే ఇలా ఎవరైతే మాట ఇచ్చారో దేవునికి వారి గురించి చెప్తున్నాడు ఆయన. అలా మాట ఇచ్చి ఉన్నారు గనుక మరి యెహోవా నీతో చెప్పినట్లు ఏమని నీవే తనకు స్వకీయ జనమై ఉండి. అబ్బా, ఆ మాట మీరు అన్నారు గనకట, అనకపోతే దేవా నీవే మా దేవుడు, నీ మాట ప్రకారం బ్రతుకుతాం, నీ మాట వింటాం, నీ మాట ప్రకారం బ్రతుకుతాం, నీ ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతాం, నీ మాట వింటాం, నీవే మా దేవుడు అని మీరు అంటే గనక ఆయన అంటారట వెంటనే, నీవే నాకు స్వకీయ జనం, నీవే నా సొంత జనం అని, తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువని తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్లు. ఆయన ఏం సెలవిస్తారట? నీవే నాకు స్వకీయ జనము, నిన్ను నేను సృజించిన సమస్త జనాల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిస్తాను అని సెలవిస్తున్నాడట ఆయన. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. దేవా నీవే మా దేవుడు, ఆయన అంటున్నాడు ఆ మాటకి, మీరే నా ప్రజలు, నీ మాటే వింటామయ్యా, నీ మాట ప్రకారమే చేస్తామయ్యా అని మనం అంటుంటే ఆయన అంటున్నాడు, అయితే మీకు కీర్తి ఘనత పేరు ఉన్న జనాల్లో కల్లా కలగజేస్తాను అంటున్నాడు. ఎవరండి అభివృద్ధి పొందేది దేవుణ్ణిలో? ఎవరైతే ఆయన ఎడల నమ్మకత్వాన్ని కలిగి జీవిస్తారో వారే ఉన్న ప్రజలందరిలో కల్లా కీర్తి ఘనత పేరు ఆయన మనకి ఇస్తానంటున్నారు ఆయన. ఎప్పుడు?
ఆయనే మన దేవునిగా మనం స్వీకరించినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకుంటున్నప్పుడు, ఆయన మాట మనం వింటున్నప్పుడు, అలా మనం ఉంటే ఇలా ఆయన మన జీవితాన్ని హెచ్చిస్తారు, బాగు చేస్తారు. ఆయన బాగు చేసే దేవుడు. ఆయన చూసారా, ఇంకా అంటున్నారు ఆయన, నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందివని యెహోవా ఈ దినమున ప్రకటించేసుకుంటున్నాడంట. ఆయన ఏ అధికారం ఇచ్చాడని మనకు ప్రకటన చూసారా, ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. మనం కొంచెమే భక్తి కలిగి ఉన్నాం, దానికి వెలకట్టలేనన్ని రెట్లు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి మనం ఎక్కువ ప్రేమిస్తున్నామా, దేవుడే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? ఆయనే కదండి మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. మనం చూపించే కొద్దిపాటి ప్రేమకైనా ఎంత పొంగిపోతున్నాడో చూడండి, ఎంత పొంగిపోతున్నాడండి. ఆ ప్రజల విషయంలో ఎంత తాపత్రయపడిపోయాడండి. ఆకాశం నుంచి ఆహారం ఎప్పుడైనా కన్నామా విన్నామా చెప్పండి? ఆకాశం నుంచి ఆహారం అండి. రాటిని కొడితే, రాతిని కొడితే నీళ్ళు రావడం ఏంటండి? అసలు సముద్రం రెండు పాయలు అవ్వటం ఏంటండి? అసలు ఏమండి పగలు ఎండ తగలకపోవటం ఏంటి? రాత్రి చీకటి లేకుండా పోవటం ఏంటి? ఇవన్నీ ప్రకృతి విరుద్ధమైనవి. ఇప్పుడు మన కాలాల్లో చూడండి, మన కళ్ళు చూడలేవు ఇవన్నీ. ఎందుకండి ఈ కార్యాలన్నీ చేశాడు వాళ్ళ జీవితంలో? కారణం ఒకటే, వారు నా జనము. అంతే, వారు నా ప్రజలు. నా ప్రజలంటే మరి ఆ మాత్రం ఉండొద్దా? నా ప్రజలంటే ఆ మాత్రం ఉండొద్దా? అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిన వరలారా. ఆయనకు లోబడి జీవించేవారిని ఎన్నడూ మర్చిపోడు. ఆయన కీర్తి, ఘనత, పేరు వారికి ఇస్తాడు. ఆయన ఇంతకీ మనం అంతగా ఆయన ప్రేమిస్తున్నామా లేదన్న విషయాల్లోనే మనం మన జీవితాన్ని ఆలోచించుకోవాలి. దేవుడు మనల్ని ఎరిగిన దేవుడు. ఆయన మనల్ని పరిశోధించే దేవుడు. ఆయన మనల్ని పరీక్షించే దేవుడు. ఆయన ఈ మాట అన్న తర్వాత వారు తగ్గిపోతుంటే వెనక్కి బాధపడతాడు. ఆయన బాధపడే దేవుడు. ఆయన యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములను ఇచ్చుచున్నారు, వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. చూసారా, పాడైపోతున్నారు ప్రజలు. కానీ ఎవరైతే ఆయన ఎడలా కట్టడకు లోబడి ఉంటారో వారిని దేవుడు ఎరుగును. అంటే ఉదాహరణకి మిమ్మల్ని నేను ఎరుగును అని ఆయన అన్నాడు అనుకోండి, మీరు తప్పిపోయారనుకోండి, మీకు దూరంగా ఉంటానంటున్నాడు ఆయన. దూరంగా ఉంటున్నానండి మధ్య. అదేంటంటే బాగా మీకు క్లోజ్ కదా, క్లోజ్ అయ్యే ఒకప్పుడు, కానీ కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇప్పుడు కొంచెం దూరంగా ఉంటున్నాం అంటుంటారు కదా. అలా దేవుడు మనకు దూరం జరుగుతాడు ప్రేమిన వల్ల. ఆయన అంటాడు నేను ఎరగనంటాడు. ఆయన తెలిసే తెలియక కాదు, ఆయన ఎరకపోతే మనం బ్రతుకుతామా? కానీ మనం తప్పిపోయాం, తప్పిపోయినందున ఆయన మనల్ని ఎరగనంటాడు. ఆయన అప్పుడు యిర్మీయా గారు మాట్లాడుతూ, దేవా నేను తప్పిపోలేదయ్యా, నన్ను పరిశీలించు అంటున్నాడు ఆయన. యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు. ఎవరిని ఎరిగి ఉన్నాడు ఇప్పుడు? ఎవరిని ఎరగలేదు ఆయన? ఆ నిబంధనను మీరిన వారిని ఎరగనంటున్నాడు ఆయన. ఆ నిబంధనకు లోబడిన వారిని ఎరుగుతున్నంటున్నాడు ఆయన. ఇంతకీ దేవుడు మిమ్మల్ని ఎరుగునా మిమ్మల్ని ఎరగడా? ఎరుగును అంటున్నారంటే మీరు లోబడి ఉన్నారా ఆయన మాటకి? లోబడితే ఎరుగునాయన. నిన్ను ఎరిగిన దేవుడు ఆయన అంటున్నారు చూడండి. యిర్మీయా గారు మాట్లాడుతూ, యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధిస్తున్నావు. చూడండి ఎలా ఏం చేస్తాడట ఆయన. ఆయన ఎరిగి ఉన్నాడు, ఎరిగితే ఆయన నిన్ను చూస్తాడు, చూస్తే నీ హృదయాన్ని శోధిస్తాడు. నీ హృదయమందు తప్పిపోనివాడిగా ఉండాలి. వారు హృదయమందు తప్పిపోయిన ప్రజలు అంటారు దేవుడు ఇశ్రాయేలు ప్రజల కోసం. తప్పిపోకుండా ఎవరైనా నిలిచి ఉంటే
వారిని ఆయన చూస్తున్నాడు, వారిని ఆయన ఎరిగి ఉన్నాడు, వారిని ఆయన ఎరిగి ఉన్నాడు. మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రేరేపించకపోతుంటే కనుక నిజమే నన్ను కూడా దేవుడు ఇప్పుడు ఎరిగి ఉండలేదు అని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తుంటే కనుక, ఒకప్పుడు మిమ్మల్ని ఎరిగిన దేవుడు ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని ఎరగలేకపోతున్నాడు, ఎందుకు వచ్చింది ఆ దూరం, నీవే మా దేవుడవు అన్నారు ఒకప్పుడు, నీ ఆజ్ఞల ప్రకారమే జీవిస్తాం అన్నారు ఒకప్పుడు, దేవా నీ మాట మేము వింటాం అన్నారు ఒకప్పుడు, అప్పుడు ఆయన మిమ్మల్ని ఎరిగి ఉన్నాడు, చూచి ఉన్నాడు, మిమ్మల్ని శోధించి ఉన్నాడు, మీరు ఆయన ప్రజలను తెలుసుకుని ఉన్నాడు, మీకు పేరు ఘనత కీర్తి కలుగునట్లుగా మీ జీవితాన్ని చక్కగా నడిపించే దేవుడు ఆయన. కానీ ఇప్పుడు ఆయన ఒకవేళ మిమ్మల్ని ఎరిగి ఉండకపోవచ్చు, తప్పులేదు, ఎందుకండి ఎరిగి ఉండకపోవచ్చు అంటే నీవే మా దేవుడు అని ఇప్పుడు అనలేకపోతున్నారేమో, మీరు నీవే అని అనలేకపోతున్నారు, నీవు దేవుడు అంటున్నారేమో, ఆ పదానికి ఆ పదానికి చాలా తేడా ఉంది. నీవే అంటే నాకు ఇంకెవరూ లేరని అర్థం, నీవు అంటే నాతో ఉన్నవారితో పాటు నువ్వు కూడా అని అర్థం. నీవు రావాలి అంటే అర్థమేంటి, మిగతా వారితో పాటు నువ్వు రావాలి, నీవే రావాలి అంటే తప్పకుండా నువ్వు రావాలి, నువ్వే రావాలంటే ఇంకెవరు అక్కర్లేదు నాకని, ఎవరు అక్కర్లేదని ఆయన నమ్ముతున్నారా, అందరితో పాటు ఆయన తెలుసుకుంటున్నారా? అయితే ఈ విషయాన్ని ఆయన శోధిస్తున్నాను అంటున్నాడు ఆయన, మన నోటితో లేదు ఉంది అవును కాదని చెప్పినా కానీ ఆయన శోధిస్తానంటున్నాడు ఆయన. నా స్థానం పదిలంగా ఉందా నీ హృదయంలో, నా స్థానం భర్తీ అవుతుందా ఇక దేంతోనైనా, ఆయనే పరిశీలిస్తాడు, ఆయనే శోధిస్తాడు. దేవుడు విశ్వాసులందరినీ ఎక్కువగా ఒక ప్రశ్నతో సంధిస్తుంటాడు ఆయన, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావని మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొదటి ప్రేమ అంటే దేవుడు నాకు వచ్చిన కొత్తలో ఎంత ఆసక్తి కలిగి ఉన్నావు, ఇప్పుడు ఏమైంది ఆసక్తి, ఇప్పుడు అన్ని సెమినార్లు ఎలా చేయగలిగామని చెప్పమంటారా, అన్ని సెమినార్లు డబ్బుండి, రాంగ్ ఆన్సర్, మనుషులుండి, రాంగ్ ఆన్సర్, మనకు ఆసక్తి ఉండి, రైట్ ఆన్సర్. అంటే మనకేముంది, దేవుని పని పట్ల మనకేముంది, మనకు ఆసక్తి ఉంది గనక ఆయన కార్యాలను ఆయన జరిగించారు మన ద్వారా. ఇప్పుడు ఏం లేదు మనకి, డబ్బు కావాలంటే ఇస్తారు మీరు, మనకేమి లేదు, అది లేదు, అది మొదటి ప్రేమ. ఒకప్పుడు సెమినార్ పెడితే బాగుండు, ఎవరో పెట్టకపోతే మా ఇంటికాడ పెట్టేస్తాను, ఎల్లుండుందండి రేపు ఉందండి అని అడిగేవారు, ఎల్లుండగా డేట్ వేసి మేము ప్రింట్ చేస్తే రేపు పొద్దున మీరు పెట్టేవారు, నెంబర్లు మారివి, అంత ఆసక్తి కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు సెమినార్ అంటే వింటున్నాం కదా, వారానికి 3 చోట్ల వింటున్నాం కదా, మళ్ళీ సెమినార్కి అంత దూరం, అవే కదా చెప్పేవి, చూసారా ఆసక్తి సన్నగిల్లిపోతుందన్నమాట. ఈ ఆసక్తి సన్నగిల్లుతుంటే అర్థం ఏంటో చెప్పమంటారా, ఆయనకి మనం దూరం అవుతున్నాం, ఆయన మనలను ఎరుగడు, ఆయన మనకు దూరంగా ఉన్నాడు. ఎరుగును అంటే ఇంకా ఆసక్తి చచ్చిపోలేదన్నమాట మనలో, ఇంకా ఆయన మాటకి మన హృదయం తహతహలాడుతుందన్నమాట, ఆయన కొరకు ఎదురు చూస్తున్నారన్నమాట, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతాను అంటున్నారన్నమాట, ఆయన మాట మీరు వింటున్నారన్నమాట, ఆయన్నే దేవునిగా కలిగి ఉన్నారన్నమాట. ఇక దేనికి స్థానం లేదన్నమాట, ఆయనతో సమానమైనది మీలో ఏదీ లేదన్నమాట, ఆయనే గొప్పవాడు అన్నమాట. అలా అయితే దేవుడు మీ ఆసక్తి ప్రకారం మిమ్మల్ని నడిపించుకుంటాడు ఆయన, ఆసక్తిని కలిగించే దేవుడు ఆయన, ఆయన శోధిస్తాడు, ఆయన ఎరుగునంటున్నాడు. ఈ విషయంలో ఆయన మనల్ని ఎరిగితే మన సమాధానం ఎలా ఉంటుంది చెప్పండి, నీవే ఎరుగుదు అయ్యా, నీవే ఎరుగుదు. యేసుక్రీస్తు వారు తిరిగి పునరుద్ధరణుడై లేచి
40 దినాల పాటు శిష్యుల మధ్య ఉండి ఇక వెళ్ళిపోయే ఆ ముందు రోజుల్లో పేతురుగారిని టార్గెట్ చేస్తాడని. పేతురుగారు అంటే మామూలుగా ఎలాంటి అంటే పేతురుగారు యేసుక్రీస్తు కడుతుంటే పేతురుగారు పడగొట్టేవాడు అనమాట. పనేముందలే అని చేపలను పట్టుకుంటున్న వారిని పిలిచి మనుషులను పట్టుకునే వారిని చేస్తాను రండి అని పిలిస్తే అయినా మనుషులను పట్టుకోవడానికి యేసుక్రీస్తు వారి చేత పట్టబడ్డ వారిని చేపలు పట్టుకుందాం పదండి అంటున్నాడు ఈయన. చూసారు అంత రివర్స్ అనమాట. ఏమన్నాడండి ఈయన? చేపలు పట్టుకుంటున్న వాళ్ళ రండి మనుషులను పట్టేవారిగా చేస్తానంటే ఈయన మనుషులను పట్టుకునేడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని చేపలు పట్టుకుందాం పదండి అంటున్నాడు. అంత గొప్పవాడు. చేపలను పట్టుకోవడానికి తీసుకెళ్ళిపోడండి ఆరుగురిని శిష్యుల్ని. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ ఒడ్డు మీదకి వచ్చి వాళ్ళ కోసం అలసిపోయి ఉన్నారు కదా ఆహారాన్ని సిద్ధం చేసి చేపలు కాలుస్తుండే ఎవరు? యేసుక్రీస్తు వారు. పిల్లలారా తినడానికి ఏమైనా మీ ఎద్దుందా ఆహారం అని అడుగుతున్నాడు. వాళ్ళ దగ్గర ఏముంటుందండి? గోజులు పెట్టుకుని సముద్రంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏమీ లేవు, రాత్రంతా కష్టపడ్డా ఏమీ పడలేదు. అలా అయితే కుడి పక్కన వల వేయండి అనగానే 153 విస్తారమైన చేపలు పడ్డాయి. వెంటనే పేతురు ఎవరు ఆయన అంటున్నాడు. ప్రభు సుమి అన్నాడట పక్క ఆయన. ప్రభు సుమి అనగానే దూకేశాడు సముద్రంలోకి. తొందర ఎక్కువ నామ ఒడ్డుకు చేరేంత దాకా ఉండలేడు ఆయన. దూకేసి ఈత కొట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. ప్రభు ఒడ్డు మీద ఉన్నాడు కాబట్టి ఈత కొట్టుకుని వచ్చేస్తాడు. నీళ్ళల్లో ఉంటే ఇంకో సందర్భం చెప్పమంటారా? శిష్యులందరూ అద్దరికి వెళుతున్నారు ఓడలో నావలో దోనే. యేసుక్రీస్తు వారు వీరితో లేరు, సముద్రం మీద నడుస్తున్నాడు ఆయన. దూరం నుంచి చూసి ఏమంటున్నారు? ఇప్పుడు దెయ్యం భూతం అంటున్నారు. భూతం కాదు నేనే అన్నాడు ఆయన. ఈ ప్రధాన శిష్యుడు ఏమంటున్నాడు తెలిసి? ఇప్పుడు నీవేనా ప్రభువా? నీవే అయితే మెల్లగా నీ దగ్గరికి దోని మీద వస్తానంటలేదు, ఇప్పుడు నీళ్ళ మీద నడిచేస్తానంటున్నాడు ఈయన. అయితే రా అన్నాడు ఆయన. రా అన్నాడు కదా. ఆయన ఇంక చూస్తాను నడుచుకుంటూ వెళ్ళి ఆయన అస్తమానం ఏం చూస్తాం మనకులాగే పాపం. ఇంకాసేపు మనం కూడా అస్తమానం ఏం చూస్తామండి? అస్తమానం ఏంటండి? మన ఇంట్లో వాళ్ళు కూడా అంటుంటారు కదా అస్తమానం పనేమి లేదా నీకు. అసలు సమస్యల్లో ఏంటంటే వాళ్ళు అలా అంటారనే పెద్ద సమస్య మనకి. అప్పుడప్పుడు ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, దేవుని పనిలో సంపూర్ణంగా వాడబడుతుంటున్నారు నన్ను. అప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? సంపూర్ణంగా మనసులో హాయిగా ఉంటుంది. ఇటు వాడబడిపోతున్నట్టు బిల్డప్. ఇక ఇక్కడ నుంచి చూడండి నిద్రపోతుంటాను. మరి వాడబడుతున్నాను అన్నారు కదా ఆల్రెడీ. అలాగనమాట. అదే మనల్ని కూడా మన పక్కన వాళ్ళు మనం మీ ఇంట్లో యజమానులు కానీ ఎవరైనా అస్తమానం దేవుడేనా అంటుంటే మీకు లోపల ఎలా ఉంటుంది చెప్పమంటారా? చూసారా ఈయన గుర్తించేయండి నన్ను, అస్తమానం దేవుడే నాకు. అలా మనం దేవుని దూరం అవుతుంటాం. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే వాక్యం వినేటప్పుడు ఇంకా చాలా ఉందండి నేర్చుకోవడానికి, ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి, ఎంతో నేర్చుకోవాలి, ఇంకా ప్రతి వర్తమానం మనం వినాలి, పరుగు పరుగున సన్నిధికి వెళ్ళాలనిపిస్తుంటుంది వాక్యం ఏంటి. ఇంటికి వెళ్తే అస్తమానం దేవుడే అంటారు వాళ్ళు. ఇంకా నేను అస్తమానం వెళ్దాం అనుకున్నాను, ఇప్పటికీ ఎక్కువైపోయింది అంటున్నారు మా వాళ్ళు అనుకుంటాం. మన ఆలోచనలు అలా ఉంటాయి. ఎందుకంటే మనుషులు కదా. పేతురు గారు నడవడానికి ప్రయత్నిస్తున్నాడు సముద్రంలో. ఏం చూశాడట? ఎగసి పడుతున్న అలల వైపు చూశాడు ఒకసారి. అప్పుడు ఏమయ్యాడు? మునిగిపోతున్నాడట. పేతురు గారు మునిగిపోతుంటే ఏమన్నా ప్రమాదమా మీరు చెప్పండి? ఏం ప్రమాదం? చచ్చిపోతాడా? మరేంటి, ఆయనకి ఈత వచ్చా ఈత రాదా? మరి ఈత వచ్చి ఏదొచ్చు కదా. ఏదట్లేదండి. అదండి పేదరు గారు గొప్పతనం. తను తను కాపాడుకోవడానికి ప్రయత్నించటం లేదు. నశించిపోతున్నాను మునిగిపోతున్నాను ప్రభు నన్ను కాపాడంటున్నాడు ఈతగాడు. అప్పుడు చేయి పట్టుకుని లేపాడు ఆయన్ని. చూసారా? సొంత తెలివితేటలు ఉపయోగించట్లేదు దేవుని దగ్గర. ప్రభు మునిగిపోతున్నానయ్యా, కాపాడతాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? ఒడ్డు మీద ఉన్నారు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? ఈదుకుంటూ వచ్చేస్తున్నాడు సముద్రాన్ని. ఈత వచ్చేనికి కానీ ఆయన ఉండగా నాకు ఈదే పని ఏంటి అనుకున్నాడు ఒకప్పుడు సముద్రంలో ఆయన ఉన్నాడు కనుక.
ఆయన ఒడ్డు మీద ఉండగా అందరికంటే ముందెళ్ళాలని ఇస్తున్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఆ పరిస్థితిని బట్టి తన బ్రతుకును తీర్చిదిద్దుకునేవాడు అండి పేతురు అంటే సామాన్యుడి కాదు. పేతురు ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత శిష్యులందరూ వచ్చిన తర్వాత వారికి ఆహారం పెట్టి పేతురును అడుగుతున్నాడు, యోహాను కుమారుడు అయిన సీమోను నేను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు, నీకే తెలుసు అంటాడు. రెండుసార్లు అడుగుతాడు, మూడుసార్లు అడుగుతాడు, వ్యసనపడి బాధపడి ఇన్నిసార్లు అడుగుతున్నాడు ప్రభు. ఎందుకంటే నేను ముందు అబద్ధవాడని గురించే కదా ఎరగనని, ప్రభువా నీవే ఎరుగుదువు, సమస్తము ఎరిగిన వాడవయ్యా నువ్వు, నీవే ఎరుగుదు అంటున్నాడు. ఎరుగును గనక అడిగాడు, ఎరుగును గనక అడిగాడు పేతురు, ఎరుగునండి యేసుక్రీస్తు మిమ్మల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని ఎరుగును, నన్నును ఎరుగును, నేను నన్ను ప్రేమిస్తున్నావా? మొదట్లోనూ దేవుళ్ళకి వచ్చినప్పుడు నన్ను ప్రేమించినట్టుగా ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా? మొదట్లో నా మాటలంటే పరితపించి పరుగులు తీసావే, అలాంటి ప్రేమ నీకుందా? నా మాట అంటే సమస్యలు ఎన్నొచ్చినా సరే ఆగక వచ్చి నా మాట వినేంత వరకు కుదురలేని దానిగా, మనసులో వేదన కలిగి వచ్చేదానివే, అలా వినేదానివే, అలా నీవు ఉన్నావా అడుగుతున్నాడు ఆయన సూటిగా. అలా లేకపోతే ఇదిగో ఈ పసివాడి జన్మదినంలో మరలా మనం నూతనంగా ప్రభువులో ఈ జన్మానుభవాన్ని పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవా నీలో నేను ఆ ప్రకారం ఉండాలయ్యా, నేను నన్ను ఎరుగుతువయ్యా, ఎందుకంటే నేను తప్పిపోలేదు కదా, తప్పిపోని వారిని వెరిగే దేవుడిగా ఉన్నావు కదా. ఇర్మియా గారు ఏమంటున్నారండి, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, చూచుచున్నావు, నీవు నన్ను నా హృదయమును శోధిస్తున్నావు, నా హృదయం నీ పట్ల ఎట్లున్నది శోధిస్తున్నావు. మనం చెప్పగలం ఈ మాట మరి ఈరోజు మనం చెప్పగలమా? ఎరుగునా, మనల్ని ఎరుగునా? ఆలోచించాలి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 21. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వారి నడతలన్నిటిని ఆయన గుర్తించును, గుర్తించును, గుర్తిస్తానంటున్నాడు ఆయన. అంటే గుర్తించి నీకు చేరువవ్వాలా, నీకు దూరం అవ్వాలా ఆయన నిర్ణయం తీసుకుంటారన్నమాట. మన మార్గములను ఆయన ఎరుగును. చూసారా, ఎరిగిన దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు మార్పు చెందావా, నాకు చేరువుగా ఉంటూ మార్పు చెందావా, నాకు దూరం అవ్వడానికే మార్పు చెందావా, నువ్వు ఎలా మారిపోయావు అని అడుగుతున్నాడు ఆయన. ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం ఆయన చూడండి ఎలా దీవిస్తున్నారు. 7వ వచనం ద్వితీయోపదేశ కాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవాని ఆశీర్వదించను, ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును, ఎరుగును. నేను దీవించటం ఆయనకి తెలుసు, నీ కష్టం ఆయన చూచాడు. చాలా కష్టపడ్డావండి, ఏమవుతుంది ఏంటో తెలియదండి. దేవుడు ఎరుగును, నేను దీవిస్తాడు ఆయన. నీ దేవుడిని యెహోవానికి తోడై ఉన్నాడు, నీకేమీ, ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను ఎరుగుదును, నీ కష్టాన్ని ఎరుగుదును, నీకేమీ తక్కువ కాదు, నేనున్నాను నీకు, నేనున్నాను నీకు అంటున్నాడు ఆయన. ఆయన ఎరిగితే ఆయన మనకు తోడై ఉంటాడు, ఆయన మనల్ని ఎరిగితే ఆయన మనకు విడువని దేవుడు, ఎడబాయిని దేవుడు ఆయన. ఆయనే మన సమస్త కష్టములందు, వ్యాధిబాధలందు, ఇబ్బందులందు, ప్రతి లేమి ఎందు, ఇక్కట్టులు ఎందు, అవమానకరమైన పరిస్థితులు ఎందు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రేమైన వరలారా, మనం మనుషులకు సమాధానం చెప్పనక్కర్లేదు, దేవుడే మన పక్షమై ఉండి సమాధానం చెబుతారు. ఆయనతో వాదించేవారు నాశనమైపోతారని ఉంది,
ఆయన మనపక్షంగా ఉంటే మనతో వాదించేవారు ఆయనతో వాదించేవారు కారా? ఆయనతో వాదించేవారుగా మారిపోరా? మారిపోతారు. వాదించే దేవుడు ఆయన. ఆయనను కలిగి ఉండాలి మనం, ఆయనతో నివసించాలి, ఆయనతో కొనసాగాలి. ఆయన విడిచిపెట్టకూడదు ప్రేమైన వాళ్ళారా. ఏమంటే ఎక్కడో అన్య దేశస్థుల ప్రాంతంలో అన్య జనునిగా బ్రతుకుతున్న అబ్రహామును కోరుకున్నవాడండి ఆయన. ఆయన అబ్రహామును కోరుకున్న దేవుడు అండి. ఆయన కోరుకున్న దేవుడు విడిచిపెట్టాడా? వెంబడించి అన్నాడు. మనల్ని అలాగే కోరుకుంటున్నాను, నన్ను వెంబడించండి. ఇంతకంటే గొప్పదైన దీవెన చూస్తారు, ఆశీర్వాదం చూస్తారని ఆయనే చెప్తున్నాడు. మన జీవితాలు మారిపోతాయని ఆయనే చెప్తున్నాడు. ఆయన మనకు తోడే ఉంటానంటున్నారు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నానంటున్నారు. ఆయన చూస్తున్నానంటున్నారు. మన హృదయాలను పరిశోధిస్తానంటున్నారు. ఇంకెంతకన్నా ఏం కావాలండి? హృదయాన్ని మనల్ని పరిశోధిస్తే ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో దాన్ని తీసేయమని దావీదు అడిగినట్లుగా మనం అడగక ముందే మన నుంచి చెడ్డదాన్ని దూరం చేయడం ఆయన, దూరం చేసే దేవుడు ఆయన. అబ్రహాంని ఎరిగిన దేవుడు ఎలా ఎరుగుదు అయ్యా అబ్రహాం నువ్వు అంటే ఆయన అంటారు ఆదికాండం 18వ అధ్యాయము 18వ అధ్యాయము 18వ వచనం అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. అబ్రహాము నిత్యముగా బలము గల గొప్ప జనముగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు. అబ్రహాం గొప్ప జనమవుతాడట అతని మూలంగా అందరికీ ఆశీర్వాదం వస్తుందట. అలా ఎరుగును. ఇది ఎలా సాధ్యం? ఎట్లనగా? ఒకసారి ఆగండి. ఏది సాధ్యం అని అడుగుతున్నాను నేను. ఎలా చూడండి, మళ్ళీ చదువుదాం. అబ్రహాం నిత్యముగా బలము గల గొప్ప జనముగును, గొప్ప జనమైపోతాడట. ఇది నిశ్చయం. బలము గల గొప్ప జనమవుతాడట అబ్రహాం. అతని మూలముగా భూమిలోని సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి, సమస్త జనులు కూడా ఆశీర్వదింపబడతారట. ఎలా? ఎట్లనగా? అది ఎలా జరుగుతుందంటే యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు. ఏం చెప్పాడు ఆయన? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయంలో జరిగించు యెహోవా మార్గమును గైకునుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు. ఎలా ఎరుగుదుట? అబ్రహాంని ఎలా ఎరుగును? ఏమంటే ఏ మనిషినైనా మనం ఎలా ఎరుగుతుంది చెప్పండి. అతను తెలుసండి బాబు అంటుంటాం. ఎందుకు తెలుసు? అతడు ఏదైనా ఒక వర్కర్ అయి ఉంటాడు అందుకు మీకు తెలుసు. ఏ పని పాట లేను అని అంటామండి, తెలుసండి అని అను. ఇప్పుడు ఇక్కడ కరెంటు పోయిందనుకోండి, పలానా వ్యక్తి వస్తే కరెంటు బాగు చేస్తాడు అనుకున్నా, తెలుసండి మాకు అంటారా? మీకు ఎలా తెలుసు? అతని పనిని బట్టి. అలాగే మనం మనల్ని ఆయన ఎరుగునంటే ఎలా ఎరుగును? ఆయన ఎలా ఎరుగును మనల్ని అంటే మనం చేసే పనిని బట్టి. అబ్రహాం కూడా ఒక పనిని బట్టి దేవుడికి తెలుసు. ఏంటంటే చెప్తున్నారాయన, అబ్రహాము తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గములు గైకున్నట్లు వారికి ఏం చేస్తాడట? ఏం చేస్తాడటండి అబ్రహాము? ఆజ్ఞాపిస్తాడట. ఆజ్ఞ, ఇది ఆజ్ఞ, మీరు దేవుణ్ణి ఎరిగి బ్రతకాల్సిందే అంటాడట తండ్రి బిడ్డల్ని, తన ఇంటి వారిని. 3000 మంది పనోళ్ళు ఉన్నారు అబ్రహాముకి. ఏ ఒక్కరిని ఒంటరిగా చూద్దామన్న మోకరించి ప్రార్థన చేసేవారే. ఎక్కడికైనా పనికెళ్తే మోకరించి ప్రార్థన చేస్తారు. మా యజమానుడివైన అబ్రహాము దేవా, పశువులు మోకరిస్తాయి అబ్రహాము దగ్గర. తన గర్భవాసాన పుట్టిన వారు ప్రార్థనాపరులు. ఎలా తెలుసండి? ఎలా
అబ్రహాం గొప్ప జనం అవుతాడు, ఎలా ఆశీర్వదింపబడతాడు, ఎలా అంటే తన పిల్లలకు ఆజ్ఞాపిస్తాడట, ఏమని నీతి న్యాయం ఎరుగునట్లుగా తన పిల్లలకు దేవుని మార్గంను అనుసరించినట్లు ఆజ్ఞాపిస్తాడట. అంతే, అతడు నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, సమస్త జనులకు ఆశీర్వాద కారణమవుతాడు ఆయన. ఇలా అబ్రహాం ఎరుగునట్ట అంటే మన పిల్లల విషయంలో ఎవరైతే దేవుని పట్ల శ్రద్ధ తీసుకుంటున్నారో, దేవుని విషయంలో పిల్లల పట్ల ఎవరైతే శ్రద్ధ తీసుకుంటున్నారో, నువ్వు నా గర్భవాసన పుట్టావు గనక ఇక నీకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా దేవునికి దగ్గరై జీవించాలి, నీతి న్యాయాలు జరిగించాలి, దేవుని పట్ల యథార్థ భావంతో నువ్వు బ్రతికి తీరాలి అని ఎవరైతే పిల్లలకు ఆజ్ఞాపిస్తారు, బ్రతిమలాడటం కాదు ఆజ్ఞాపించటం, ఆజ్ఞ ఆజ్ఞ మీరితే బైబిల్ ప్రకారం మరణం, దానివల్ల వచ్చే జీతం చూసారా, అంటే చస్తావా ఈ పని చేస్తావా అని శాసిస్తున్నాడు అన్నమాట అబ్రహాం. అతని ఇంటి వారందరూ భక్తి గలవారు అయిపోయారు, అతనిని బట్టి జనములన్నీ ఆశీర్వదింపబడ్డాయి. ఏమండి, మనల్ని బట్టి ఎవరైనా దేవుళ్ళకి రావాలంటే దేవుడు మనకెవరిని ఇచ్చారో వాళ్ళని దేవుళ్ళలో పెంచడం మనం నేర్చుకోవాలి. చూసారా, మనల్ని బట్టి ఎవరైనా దేవుళ్ళు స్థిరమవ్వాలంటే, అనేకులకు ఆశీర్వాదంగా మనం మారాలంటే, మనల్ని బట్టి దేవుళ్ళలో గొప్ప జనం రావాలంటే, మనల్ని ఎక్కడైతే ఉంచాడో ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి, అప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. అబ్రహామును అలా ఎరిగిన దేవుడు మిమ్మల్ని ఎలా ఎరుగును అని ప్రశ్నిస్తున్నాను నేను, మిమ్మల్ని ఎలా ఎరుగును? ఎవరైనా దేవుడు నమ్మితే, దేవుని ఎందుంటే వారు దేవునికి ఎరుకైన వారే అని చెబుతుంది లేఖనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:3 చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:3 ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరికైన వాడే. ఎందుకీ పిల్లలకి ఎందుకు చెప్పాడండి అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మమని? దేవుని ప్రేమించాడు కనుక. అంటే దేవుని ప్రేమించిన వాడు తన వారికి దేవుని గురించి చెప్తాడు. అలా ఎవరైతే దేవుని ప్రేమించేవారు ఉన్నారో వారు దేవునికి తెలిసిన వారే. ఇప్పుడు చెప్పండి, నేను దేవునికి తెలిసిన వాడినేనా, దేవునికి తెలిసిన ఆమెనేనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అంటే ఖచ్చితంగా మనం ఎవరికో దేవుని గురించి చెబుతూనే ఉంటామన్నమాట. అయితే మీరు దేవునికి తెలిసిన వారే, ఎరుకైన వారే, ఆయన కార్యాల్లో ఉంటారన్నమాట, ఆయనకి ఇష్టలుగా జీవిస్తారన్నమాట, ఆయన ఆజ్ఞలను పాటిస్తారన్నమాట, ఆయన మాట వినడానికి ఇష్టపడతారన్నమాట, ఆయన పాదసన్నిధికి రావడానికి త్వరపడతారన్నమాట. ఎవరైతే ఆయన పట్ల ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన ప్రేమను అనేకులకు పంచడానికి కష్టపడుతుంటారో వారు దేవునికి తెలుసు. ఎవరైతే దేవునికి తెలుసో వారు ఆశీర్వదింపబడేవారు. అబ్రహాం ఆశీర్వదింపబడేవాడు, ఎందుకంటే దేవునికి ఎరికైన వాడు. మనం దేవునికి ఎరుకైన వారమా? నిన్నెరిగిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను దీవించాలని చూస్తున్నారా? ఆయన దీవించబడతారా? మొదటి ప్రేమ కలిగి ఉంటారా? తప్పిపోకుండా జీవిస్తారా? ఇంకా దేవా, నీలో నేను ఉన్నతంగా ఎదగడానికి ఎలా జీవించాలయ్యా నాకు నేర్పించు నాయన, నీ మాటల చెంతకు నన్ను నడిపించు నాయన, ఎల్లప్పుడూ నీ ఆలోచనలతో జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తే తప్పక దేవుడు కృప చూపుతాడు. పుట్టినరోజు జరుపుకుంటున్న కుమారుడు ఈరోజు నుంచి అంతగా దేవుళ్ళు ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నేను పిల్లలు ఎవరు అడగలేదని రాజానే దగ్గరికి వెళతామని కార్తీక్ అడిగాడంటే నాకు చాలా సంతోషమైంది. అందరూ అడగాలని కోరుకున్నాను, ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే రాజానే అంటే భయం, రాజానే దగ్గరికి ఇళ్ళు అంటే ఏడుస్తుంటారు, గందులేస్తుంటారు. కానీ పాఠాలు చదువుకుంటూ ఇంకా పాఠాలు నేర్చుకోవాలి కదమని రాజానే దగ్గరికి ఒక గంట వెళ్తాను రోజు కన్నాడట. తల్లి అడుగుతున్నాను, మా అబ్బాయిని రోజుకు ఒక గంట పంపుతానండి అని. అంటే దేవుళ్ళో ఎదుగుతున్నాడు అన్నమాట. ఇంకెదగాలి, పుట్టినరోజు ఎదుగో దేవుని సన్నిధిలో జరుపుకోవడానికి ఆశపడ్డారు. వారి ఇంట్లోనే పెట్టుకుందామని చూశారు, పరిస్థితులు అనుకూలించక ఇలా మరలా దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది.
అడుగు ఆయనప్పటికీ కుమారుని ఆసక్తిని బట్టి దేవుడు విడిచిపెట్టి దేవుడు కాడు మీ బిడ్డలు ఎవరిని విడిచిపెట్టాడు ఆయన, కానీ వారు తప్పిపోకుండా చూసే బాధ్యత మీది. ఆ బిడ్డ మళ్ళీ అడగగలుగుతున్నాడంటే తల్లి నేర్పుతుందనే కదా అర్థం. మీరు కూడా గుర్తు చేస్తూ కుటుంబ ప్రార్థనలు నడిపిస్తూ వాక్యం చదివిస్తూ దేవ మరల మాకు అవకాశం అండి, దైవ సేవకుని దగ్గర నా బిడ్డ కూర్చునే అవకాశం నాకు కావాలి. ఒక అన్న తాపత్రయపడిందండి ఏలీ గారి పాదాల దగ్గర సమయలు గారిని ఉంచడానికి. ఏలీ గారు ఏమైనా గొప్పవాడా తన బిడ్డలను పెంచుకోవడం చేత కల దానికి, అయినా సరే దైవ సేవకుడు అంటే అంత గౌరవించింది ఆమె. ఒక గంట ఎలాగైనా సరే ఆ పాఠాలు ఇంకా నేర్చుకోవాలనే బిడ్డ నన్ను తలుచుకుంటుంది ఆ తల్లి. ఆమె కోసం, కుటుంబం కోసం, బిడ్డ కోసం మనందరం ప్రార్థన చేసేవారుగా ఉందాం. మన బిడ్డల కోసం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నేర్చుకున్నవన్నీ చిన్న విషయాలు కాదు, సామాన్య విషయాలు కాదు. మర్చిపోతున్నారంటే దీనికంటే తప్పిపోవడం అనేది ఏమీ లేదు. మర్చిపోకుండా మన బిడ్డలు గుర్తు చేసుకోవాలంటే ఎప్పుడు ఎవరి హృదయంలో ఉండాలి. దేవుని అవకాశం మనం కోరుకుందాం, మనం ఎదుగుదాం. చెప్పండి, మనల్ని ఎరిగిన దేవుడా కాదా? నన్ను ఎరిగిన దేవుడు అని చెప్పండి అందరూ. మిమ్మల్ని ఎరిగిన దేవుడా అడుగుతున్నాను నేను, దేవుడు మిమ్మల్ని ఎరిగిన దేవుడా? ఎలా చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు? అదిగో మూడు విషయాలు. ఒకసారి చూడండి మరల ఆ మాటలు, మళ్ళీ మర్చిపోతాం మనం. ద్వితీయోపదేశ కాండం 26:17. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడు. అంగీకరిస్తున్నారా? ఆయన మార్గములందు నడిచిన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాటలు విందుము అని ఆయనతో మాటిచ్చారు. అవునా? ఈ మాటలందు మీరుంటే ఆయన మిమ్మల్ని ఎరిగిన దేవుడే. ఆయన మిమ్మల్ని ఎరిగి ఉంటే తప్పక అనేకులకు ఆశీర్వాదంగా మనల్ని మారుస్తారు. అట్టి మహిమను ఆయన మన ద్వారా ఈ లోకంలో పొందడానికి మనల్ని ఉపయోగించుకోవాలి. అట్టి కృపను పొంది ఆయన మహిమపరిచే విధంగా మనం ఈ లోకంలో బ్రతకడానికి ప్రయత్నించాలి. అట్టి కృపా భాగ్యమును దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాదయ